हाय फ्रेंड्स, वेलकम टू रेणु रेखा किचन एंड क्राफ्ट। इवाल मन चैनललो पुलिहोर रेसीपी चूपिंचेस्तानु। अंटे इदि वच्चेसि चिंतपंडु पुलिहोर अंडी। अंतकन्ना मुंदु एवरैना मन चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी, अलागे पक्कने उन्न बेल ऐकान नी कूडा एक्टिवेट चेसुकोंडी। इप्पुडैते प्रासेस लोकि वेल्लिपोदामंडी। ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలండి। ఆ తర్వాత పోపు దినుసుని వేసుకోవాలి। ఇవి కాస్త వేగిన తర్వాత ఎండు మిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి। తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి। ఇప్పుడైతే పల్లీలను యాడ్ చేసుకోవాలండి। ఇవన్నీ కాస్త వేగాలండి। మనకు పల్లీలు కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి। పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు చింతపండు ఉంటుంది కదండి, చింతపండుని ఒక హాఫ్ an hour వాటర్ లో నానబెట్టుకోవాలి। ఇలా నానబెట్టుకున్న తర్వాత చేతితో ఇలా బాగా ఉతుకోవాలండి। ఆ రసం వస్తుంది కదా, ఆ రసాన్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, అందులోకి వేసేయాలి। ఇలా బాగా పిండేయాలండి చింతపండు రసం అంతా। ఇలా అంతా పిండుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి। ఇదంతా హై ఫ్లేమ్ లోనే పెట్టుకొని చేసుకోవాలి। ఇప్పుడు రుచికి సరిపడా salt ని యాడ్ చేసుకోవాలి। ఉప్పు కూడా బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి। చూసారా ఉడుకుతూ ఉంది। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వుల్ని వేసుకోవాలి। ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారపొడిని కూడా వేసుకోవాలి। ఇదంతా దగ్గరికి వచ్చేంత వరకు మనము కలుపుతూ ఉండాలండి। ఇప్పుడు సిమ్ లో పెట్టుకొని మనం ఉడికించుకుని పెట్టుకున్న అన్నం ఉంటుంది కదా, అందులోకి వేసుకోవాలి। ఇలా పులిహోర చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం పొడి పొడిగా చేసుకోవాలండి రైస్ ని, మరి మెత్తగా ఉంటే బాగోదు। ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి నీట్ గా। ఇంకోసారి స్టవ్ ఆఫ్ చేసుకొని కింద పెట్టేసుకొని నీట్ గా కలుపుకుంటే ఎంతో టేస్టీ పులిహోర రెడీ అయిపోయింది। అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ। మీరు ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థాంక్యూ ఫర్ వాచింగ్। బై బై।